పవన్ కళ్యాణ్ గారు ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలుగుతారా? పొని కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల పేర్లు చెప్పగలుగుతారా? ఇటువంటి ప్రశ్నలు మేము కూడా చాలా అడగాల్సి వస్తుంది. హైపరాది గారు కూడా మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి. ఆయన నమ్ముకొని పనిచేసిన ప్రతి కార్యకర్త ఈరోజు అప్పులపాలైపోయినాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక చిన్నపిల్లాడండి. ఇప్పుడు ఆయన యూట్యూబ్ స్టార్కి ఎక్కువ, సినిమా స్టార్కి తక్కువ అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఏదో నాలుగు మాటలు నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ పిలిపించుకుని ఇంటర్వ్యూలు చేయించుకుని దాని వెనకాల బీజిఎంస్ యాడ్ చేసి ఏదో హైప్ తెచ్చుకుని నేను పెద్ద లీడర్ని అవ్వాలని, నేను లీడర్ని అయ్యానని అతను అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఒక వేవ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని ఆయన చీల్చి చెండాడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యి ఆ వేవ్లో నందికొట్టుకూరులో ఒక ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేల్లో ఆ రోజున ఆ ఎమ్మెల్యే కూడా గెలిచాడు. కానీ ఈ రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను నేనే గెలిపించాను, నా వల్లే గెలిచాడని చెప్పి అతను ప్రగల్భాలు పలికి అక్కడ ఎమ్మెల్యేని కూడా, ఆర్థర్ గారిని కూడా సరిగ్గా పనిచేసుకోని పరిస్థితి ఈ రోజున నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఉంది. 175కు 175 నియోజకవర్గాల పేర్లు చెప్పడానికి ఇదేమన్నా 4వ తరగతి జీకే క్వశ్చన్? నేను ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు శాప్ చైర్మన్ అయ్యావు, నీకు ఏ అర్హత ఉందని జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను శాప్ చైర్మన్ చేశారు? కనీసం నువ్వు 175 నియోజకవర్గాల పేర్లు చెప్పమంటున్నావు. నేను సూటిగా నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, 100 మీటర్ల స్ప్రింట్ రేసులో ఎన్ని మీటర్లు పరిగెత్తాలో చెప్పు, 800 మీటర్ల మిడిల్ డిస్టెన్స్ రన్లో ఎన్ని మీటర్లు పరిగెత్తాలో చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకోవాలంటే చేసుకో, నీ స్థాయి మా పార్టీలో జన సైనికుడి స్థాయి, మీ నాయకుల స్థాయి, మీ మంత్రుల స్థాయి మా పార్టీలో నాయకుల స్థాయి. మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏ ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు. మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఏదో చౌకబారి విమర్శలు, చౌకబారి వేషాలు వేస్తే ఖచ్చితంగా మీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీ పెదనాన్ని మీరు వెన్నుపోటు పొడిచినట్టు కాదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే వాళ్ళ నాయకుడికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒక సిమిలారిటీ ఉంది. అదేంటంటే వాళ్ళ నాయకుడేమో వాళ్ళ బాబాయ్కి వెన్నుపోటు పొడిచి కుటుంబ సభ్యుడినే గొడ్డలు పొడుతూ చంపిన పరిస్థితి. ఈ రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ పెదనాన్ని వెనకాల తిరిగి కాఫీలు టీలు అందించి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఈ రోజున 4 కుర్రోళ్ళు వెనకాల చేరేసరికి పెద్ద నాయకుడు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బైరెడ్డి బిల్డప్ రెడ్డికి మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయిని ఇది కాదు, ఈ స్థాయిలో నువ్వు ఉంటే అందరికీ మంచిదని చెప్పి సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను ఒక చిన్నపిల్లవాడండి. ఎంత చిన్నపిల్లవాడంటే అతను పుట్టుకతో వైసీపీలో లేడు, మీ అందరూ తెలుసో లేదో. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. ఏ జగన్ అంత గొప్పవాడైతే నువ్వు వైసీపీ ఆవిర్భావం దినోత్సవం రోజే, వైసీపీ ఏ రోజైతే ఆవిర్భావం చెందిందో వేరొకటి పార్టీ, వీళ్ళది కాదు ఆ పార్టీ, తెలంగాణకు సంబంధించిన శివప్రసాద్ అనే వ్యక్తి దగ్గర లాక్కున్న పార్టీ, అద్దెస్తామని చెప్పి అద్దెకు తీసుకొని కబ్జా చేసిన పార్టీ. ఈ పార్టీలో నువ్వు అప్పటి నుంచే, జగన్ ఏ రోజైతే పార్టీ తీసుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు పార్టీలో ఉండాలి కదా. నువ్వు టీడీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీలోకి ఎలాగొచ్చావు అంటే నువ్వు ఒక అధికార దాహం రుచి మరిగావు. అధికార పార్టీలో ఉంటే కానీ జీవన విధానం మనుగడలేని అని నమ్మే వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎలాగా? నియోజకవర్గాల పేర్లు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రంలో బలంగా నిలబడి బలంగా పోరాడుతున్నాడు. మీకు నియోజకవర్గ పేర్లు తెలుసుకోవడానికి వెళ్తేనే మానుకొండలో, మానుకోటలో రాళ్ల దాడి, రాళ్ల వర్షం కురిపించారు. ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమో పూల వర్షం, మీ జగన్ రెడ్డి గారికి ఏమో తెలంగాణ మానుకోటలో రాళ్ల వర్షం వేశారు. కొండాసూర్యగా దంపతులు మిమ్మల్ని ఎంతో నమ్మారు. ఈరోజు తెలంగాణ ద్రోహులు కాదు మిగిలిపోవడానికి కారణం జగన్ రెడ్డే. అలాంటి ద్రోహుల పార్టీలో ఉన్న సిద్ధార్థ రెడ్డి, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్లించినట్టు ఉంటుంది. ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేవాడు బచ్చా, ఆడికి రాజకీయం తెలియదు, ఆడి మర్డర్ కేసులో ముద్దాయి, ఆడి కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడంటే మేము ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఆడికి తెలుసా అని అడుగుతున్నాం, క్రికెట్ టీంలో ఆడి ప్లేయర్ల గురించి ఆడికి తెలుసా? ఆడి శాప్ చైర్మన్కి ఎలా ఉన్నాడు, ఎన్ని క్రీడలు ఉన్నాయో తెలుసా? వాడి హాకీ టీంలో ఎంతమంది ఉంటారో తెలుసా? ఫుట్బాల్ టీంలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఫుట్బాల్ డెవలప్మెంట్ చేశాడా? హాకీ అభివృద్ధికి ఏమైనా చేశాడా? ఆడి శాప్ చైర్మన్ నీకు నిజంగా నువ్వు మగోడివైతే, నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి, మా జగన్ రెడ్డి అని చెప్తున్నావు, నువ్వు ఆంధ్రప్రదేశ్లో శాప్ చైర్మన్గా వచ్చి నువ్వు ఏం అభివృద్ధి చేసావు? ఒక్క స్టేడియం అన్న అభివృద్ధి చేసావా? ఒక స్టేడియం అన్న విజిట్ చేసావా? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు, బచ్చా చెప్పు తీసుకొడతామని చెప్పి ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే చెప్పులు తీసుకొడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటున్నాడు, అసలు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంత వయసు? పెద్ద రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకుడు అయితే కాదు కదా. వీళ్ళకి రాయలసీమలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, బైరెడ్డి అనే పేరు, బ్రాండ్ ఉంది.
వాళ్ళ తాతగారు గాని వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళు వృత్తిరీత్యా డాక్టర్లు వాళ్ళ పెదనాన్నగారి దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు ఈ అన్నిటికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి పాటలకు డాన్స్ లేసిన రోజులు మర్చిపోయాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇవాళ రోజున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని యువత ఎంతో ఫాలో అవుతుందంటే కారణం ఏంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాడు కాబట్టి ఇవాళ యువత ఆదర్శంగా తీసుకుంది లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో కూడా ఏమాత్రం కూడా ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఏం లేదు ఏదో ఉన్నాడు ఉన్నాడన్నట్టుగా వెనకాల తోకుంది కాబట్టి పెట్టుకొని నడుచుకుంటున్నారే కానీ అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏ మాత్రం స్థానం లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెడ్డి పాలన కదండి ఆ రెడ్డి పాలన ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి ఆ వెనకాల జన ఆ జలగ్ గారికి వత్తాసు పలుకుంటూ ముందుకెళ్తున్నాడు అంతకు మించి వేరే వాడైతే అంత స్థానం ఎవరు దగ్గరికి కూడా తీరు మీకు తెలియదేముంది ఆ ప్రభుత్వంలో మేము అన్ని వర్గాలని దగ్గరికి ఇస్తున్నాము కాపులు మా సోదరులు దళితులకి మా మిత్రులు ఇవన్నీ చెప్పుకొని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మొత్తం సలహాదారులు ఎంతమంది ఉన్నారు ఆ సలహాదారుల్లో ఎక్కువ శాతం మంది ఎవరున్నారు ప్రజలకు తెలియనియా సార్ ఇవన్నీ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే కాకమ్మ కథలన్నీ చెప్పి నంబలు గట్టి చెప్తూ ఉంటారు వీళ్ళు సోషల్ మీడియాలో మీడియా ముందు గట్టిగా మాట్లాడటమే కానీ నిజాలు నిరూపణ చేయండిరా అని చెప్పేసి బయటికి రమ్మంటే మాత్రం ఎవరూ వచ్చే పరిస్థితి లేదు రారు కూడా ఇంకో విషయం ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడైతే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా రేపు రానున్న ప్రభుత్వం రేపు పోటీ చేసేటప్పుడు కూడా 50-60% మందిని కోత విధిస్తున్నాడు అనే విషయం ఏ నాయకుడికి తెలియట్ల ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలుపెట్టారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు కేడర్ ఉంది లేదనే విషయం పక్కన పెట్టండి జనసేన అంటే ఏకగ్రీవంగా కష్టపడుతున్న వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కేడర్ లేదని ఎవరు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కేడర్ ఖచ్చితంగా ఉంది ఏ నియోజకవర్గంలో అయినా కానీ ఏ నాయకుడైనా కానీ తప్పు జరిగినప్పుడు గళం ఇప్పుతూనే ఉన్నారుగా మీకు తెలియంది ఏముంది రోడ్ల సమస్యలు వచ్చినప్పుడు 200,000 మంది బయటకు వచ్చారు ఎంతమంది 200,000 జన సైనికులు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు మీకు అర్థమైందా కరోనా టైంలో ఎంతమంది సహాయ సహకారాలు అందించారు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతమంది జన సైనికులు అన్నదానాలు చేసి హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోయినా మన చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు అందించినప్పుడు ఎంతమంది సేవ చేశారు కేడర్ లేదని మాట్లాడతారు ఇన్ఛార్జీలు లేని మాట్లాడతారు అన్నీ ఉన్నాయి లేకపోతే ఏంటంటే మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాము మా ఇదిలో మా అధినేత వేసే ప్రతి అడుగు కూడా రాజకీయంగా వాళ్ళకి తెలియాలి మోదీ దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో మాకు చెప్పాలి ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ ప్రకారంగా చాలా బలిష్టంగా ఉంది బలోపేతం మేము చేసుకుంటూ వెళ్తున్నాం 2024 ఎన్నికల్లో వాళ్ళని గద్దె దించడమే ధ్యేయంగా మేము నడుచుకొని వెళ్తున్నాం మాకు కమిటీలు లేవని చెప్పేసి ఇన్ఛార్జీలు లేరని చెప్పేసి వాళ్ళు చెప్తే అందరూ అనే పరిస్థితి అయితే లేదు మాకు అందరూ ఉన్నారు అది